చిత్తూరు జిల్లా పెదనందిపాడు మండలం శ్రీనివాస స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మర్పాలెం నుండి పెదనందిపాడు వైపు వస్తున్న వాహనదారుడు శ్రీనివాస స్కూల్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ను కనిపించకపోవడంతో వేగంతో వస్తు ప్రమాదానికి గురయ్యారు. బైకు అదుపు తప్పడంతో బైకుపై వెనుక కూర్చున్న ఆశారత్నం అనే మహిళ కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వరగానిలో ఉన్న ఆని డాక్టర్ వద్దకు ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం 108లో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇదే